గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్ హెయిర్ కేర్ వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలను వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి కాల్ చేయండి. ఎంపీ ఎన్నికలు ఆ కార్యకర్త ప్రాణాల మీదకు తెచ్చాయి. పార్టీ ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న ఆయన ఊహించని రీతిలో మృత్యువాత పడ్డాడు. పార్టీ మీటింగ్ అనంతరం భోజనాల దగ్గర జరిగిన తోపులాటలో చికెన్ గిన్నెలో పడ్డ ఆయన 6 రోజులుగా మృత్యువుతో పోరాడుతూ ఈ రోజు ప్రాణాలు విడిచాడు. పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. వికారాబాద్ జిల్లా దారూరులో మే 2వ తేదీన ఓ ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎంపీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. అనంతరం మధ్యాహ్నం లంచ్ ఏర్పాటు చేశారు. కానీ అనుకున్న సమయం కంటే ఆలస్యంగా వంటలయ్యాయి. అప్పటికే ఆకలికి అలమటిస్తున్న కార్యకర్తలంతా ఒక్కసారిగా ఎగబడ్డారు. ఊహించిన దానికంటే ఎక్కువ మంది కార్యకర్తలు మీటింగ్ కు రావడంతో డిన్నర్ హాల్ దగ్గర స్వల్ప తోపులాట జరిగింది. ఈ క్రమంలో అప్పుడే పొయ్యి నుంచి దింపిన గిన్నెలో చికెన్ సాంబార్ వేడివేడిగా ఉంది. అక్కడ జరిగిన తోపులాట కారణంగా కుక్కింద గ్రామానికి చెందిన మల్లేశం మొదట చికెన్ కర్రీ ఉన్న గిన్నెలో పడ్డాడు. వేడి తాళలేక మొత్తుకుంటూ లేచే క్రమంలో సాంబార్ గిన్నెను లాగాడు. దీంతో సలసల మసలే సాంబార్ మల్లేశంపై పడింది. దీంతో మల్లేశంకు తీవ్ర గాయాలయ్యాయి. అలర్ట్ అయిన స్థానిక నాయకులు 108 ద్వారా వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కానీ పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. కానీ 5 రోజులుగా మృత్యువుతో పోరాడిన మల్లేశం మంగళవారం రాత్రి కన్నుమూశాడు. ఇది తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకులు తీవ్ర సంతాపం తెలిపారు. మల్లేశం సోదరుడు కృష్ణయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పేదవాడైన మల్లేశం కుటుంబాన్ని ఆదుకోవాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఏది ఏమైనా ఇష్టంగా తినే చికెన్ కూరే ప్రాణం తీయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.